ఆస్తి పన్ను పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కరోనా కష్టకాలంలో ఆస్తి పన్ను పెంచడం చెత్తపన్ను విధించడం దారుణమని విష్ణుకుమార్ రాజు అన్నారు. కరోనా సమయంలో పన్నుల పెంపును ఉపసంహరించుకోకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని అంటున్న బీజేపీ నేతలతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. సార్, ఈ రోజు యొక్క నిరసన కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? अरे प्रजलु नड्डी विरिस्तुन्नप्पुडु मनम चूस्तू ऊरुकोकूडदु. तप्पनिसरिगा मन निरसन व्यक्तं चेयवलसिन बाध्यत प्रति राजकीय पार्टीकि उंदी. प्रजल तरपुन मात्लाडे वाळ्ळु इप्पुडु कनुमरुगैपोतुन्न परिस्थितुल्लो भारतीय जनता पार्टी मुंदुकु वच्ची तप्पनिसरिगा ई विधानं तप्पु लोपभूयिष्टमु नेशनल वाल्यू अंटे अक्कड प्राक्टिकल गा उन्न वाल्यू कादु. వీళ్ళకి ఎంత రేటు పెంచాలనుకుంటే అంత రేటు పెంచేసి ప్రజలపైన నడ్డి విరిచేటట్టు పన్నులు వేయటం అనేది చాలా చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. 15% కంటే ఎట్టి పరిస్థితులు పెరగదని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. ఆయన బొత్స గారు హామీ ఇచ్చారు, కానీ ఈ విధానంలో మాత్రం జీవోలు అట్లా లేదు. అది జీవో కనుక ఇచ్చి ఉంటుంటే వేరేలాగా ఉంటుంది. జీవో లేకుండా కేవలం మంత్రి గారు చెప్పిన మాట ఎంతవరకు ఆయన నిలబెట్టుకుంటారా అనేది ఒక్కసారి ఇంకా వేచి చూడవలసిన అవసరం ఉంది. మంత్రి గారైతే తప్పనిసరిగా 15% కంటే దాటదు అని చెప్తున్నారు. మరి ఒకవేళ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ తీసుకున్నాయని చెప్పి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో సంవత్సరం అన్నా కనీసము పన్ను లేకుండా చేయవలసిన విధానం అవలంబించవలసిన సమయంలో మళ్ళీ ఎక్స్ట్రా పన్ను వేయటం అనేది చాలా దారుణము. అసలు అంటే వారిని అడిగేవారు ఎవరు ఉండరు కాబట్టి ఈ విధంగా పన్నులు వేసేస్తున్నారు. మరి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు 86% ఉన్నారు. అంటే 100 మంది ఎమ్మెల్యేలు ఉంటే 86 మంది వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు మాట్లాడవలసిన బాధ్యత లేదా? కేవలం ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండటం అనేది అన్యాయము, దారుణము, అక్రమము. చెత్త మీద కూడా పన్ను, దాని ప్రజలు కూడా చాలా వ్యతిరేకిస్తున్నారు మీ పార్టీ. ఇప్పుడు ఆయన వాళ్ళు చెత్త మీద పన్ను వేస్తారు, రేపు పొద్దున ఫుట్పాత్ మీద నడిస్తే దానికి కూడా ట్యాక్స్ వేస్తారు. ఇంకా వాళ్ళకి అడ్డు ఆపు లేదు. ఇది ఒక నియంతృత్వ పాలన జరుగుతున్నప్పుడు వారు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. ప్రజలు వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. ఎవడు మాట్లాడలేనటువంటి పరిస్థితి, మాట్లాడితే తీసుకెళ్లి లోపలేసేస్తున్నారు, లేకపోతే దేశ ద్రోహం అని కేసులు పెట్టేస్తారు. సో కామగా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే 124A సెక్షన్ ప్రకారం లోపలేసేస్తారు, నాన్ బెయిలబుల్గా పెట్టేస్తారు. ప్రజలందరూ కూడా దీన్ని జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే మనతో మాట్లాడడానికి బీజేపీ మహిళా నేత సుహాసిని గారు ఉన్నారు. మీరు దీని మీద ఎలా పోరాటం చేయబోతున్నారు? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఒక భారాన్ని ప్రజలపైన ఇటువంటి కరోనా సమయంలో అసలు వేయకూడదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మొత్తం మీద పరిస్థితి, ఆస్తి విలువ ఆధారిత పన్నును అలాగే చెత్త పన్నును తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అలాగే ప్రజల తరపున తాము పోరాటం చేస్తామని కూడా భారతీయ జనతా పార్టీ నేతలు అంటారు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విషయం.